హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో ఐఆర్సిటిసి ద్వారా తత్కాల ట్రైన్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం అయితే మీకు ఐఆర్సిటిసి యాప్ అనేది అవసరం పడుతుంది. మీ మొబైల్ ఫోన్లోనే ఐఆర్సిటిసి యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్నాక ట్రైన్స్ అన్నందుకు దీని పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ బుక్ టికెట్స్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు జర్నీ చేయాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ టు స్టేషన్ అనేది ఓకే. నెక్స్ట్ డేట్ అనేది ఇచ్చుకోండి. సపోజ్ మీరు అడ్వాన్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సపోజ్ రేపు జర్నీ చేయాలనుకుంటే ఈ రోజే మీరైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లాగిన్ చేయండి యాప్ని. ఓకే, లాగిన్ చేశాక ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి సెర్చ్ ట్రైన్స్ పైన క్లిక్ చేయండి. మీకు అవైలబిలిటీ చూపిస్తుంది, ఏ ట్రైన్స్ అయితే ఉన్నాయో ఆ రోజు అన్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, జనరల్ అని ఉంది కదా, జనరల్ పైన క్లిక్ చేసి తత్కాల్ అని పెట్టుకోండి. ఓకే, తత్కాల్ టికెట్స్ కదా, తత్కాల్ అనేది పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట. మీరు ఫస్ట్ అయితే అవైలబిలిటీ చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి తత్కాల్ టికెట్స్ మార్నింగ్ 10 o'clock అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. 10 o'clock ఏసీ, 11 o'clock స్లీపర్ అనమాట. ఓకే, నాన్ ఏసీ అయితే చూడండి, మీరు ముందుగా చెక్ చేసుకోండి అవైలబిలిటీ అనేది. ఓకే, నేను స్లీపర్ చూస్తున్నాను. ఇప్పుడు 11 అయింది టైము, 2 minutes ఇంకా తక్కువ అనమాట, 10:58 అయింది. ఓకే, చూడండి, బుకింగ్ నాట్ ఎట్ స్టార్టెడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఓకేనా, మీరు ఏ టైంలో మీకు కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని బట్టి మీరు చూసుకొని ఆ ట్రైన్కి ముందు అవైలబిలిటీ చెక్ చేసుకొని రెడీ పెట్టుకోండి. టికెట్స్ ఓపెన్ అవ్వగానే బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, అదన్నమాట. ఓకే, ముందైతే అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడవచ్చు మీరు, నాకు బ్లాక్లో వస్తుంది చూడండి. ఇక్కడ దీనికైతే ఈ ట్రైన్కి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. కార్నర్కి చూద్దాం. ఓకే, ఇవైతే అవైలబుల్ ఉన్నాయి, 99 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. కరెక్ట్ బ్లాక్లో వస్తుంది, అది గ్రీన్లో రావాలి మనకి. గ్రీన్లో ఉంటే మనకు అవుతుంది అనమాట. ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా 1 minute టైం ఉంది. ఓకే, 59 అయింది, 10:59. ఓకే, నెక్స్ట్ గోదావరికి చూద్దాం, స్లీపర్. ఓకే, ఓకే చూడండి, గ్రీన్లో వచ్చింది మనకి అవైలబుల్. 122 టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉంది కదా కింది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఓకే, ముందుగా మీరు నేమ్ అవన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. అలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే నెట్ స్పీడ్గా ఉండాలి, పేమెంట్ అన్ని కూడా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే చేయండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్ అని చెప్పేసి ఉన్నాను, నేనైతే ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, ఇక్కడ రామకృష్ణ అనేందుకు టిక్ మార్క్ చేస్తాను. టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ ప్యాసింజర్ అని కింద ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక మనకి నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ మీరు బెర్త్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మీరు పేమెంట్ మోడ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే ఇక్కడ చూడండి, కింది యూపీఐ కూడా ఉంటుంది అనమాట, ఫోన్పే, పేటిఎం, వీటితో కూడా మనం పే చేయొచ్చు. ఓకే, నేను పేత్రో భీమ్ యూపీఐ అది ఆప్షన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ రివ్యూ జర్నీ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే మనకి మాన్యువల్గా ఇక్కడ మనకు చూడండి క్యాప్చర్ కోడ్ ఉంది. కిందికి ఇలా స్క్రాల్ చేస్తే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్యాప్చర్ కోడ్ రావడం జరుగుతుంది. క్యాప్చర్ కోడ్ మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ప్రొసీడ్ టు పే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్, అలాగే భీమ్ యూపీఐ అని ఉంటుంది అనమాట. మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగా మనకి ఈ విధంగా షో చేస్తుంది అనమాట, పేటిఎం, ఫోన్పే ఉంటాయన్నమాట. ఓకే, ఫోన్పే అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చేసుకున్నాక నెక్స్ట్ పే అని ఉంటుంది అనమాట, కింది దీనిపైన క్లిక్ చేస్తారు, లోడింగ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫోన్పేకి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయింది, అది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు 5 digits ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. వెయిట్ చేయండి, వెయిటింగ్ ఫర్ ఓటీపీ. ఓకే, ఇప్పుడు వెరిఫై అండ్ లాగిన్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే చూడండి, అక్కడ వచ్చేసి పే అని వచ్చింది కదా, ఈ పే పైన క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇలా టైం వస్తుంది అనమాట. ఈ టైంలో మనకి ఒక లింక్ పంపిస్తారు, ఐఆర్సిటిసి వాళ్ళు పేమెంట్ చేయడానికి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు అనమాట. డైరెక్ట్ రిక్వెస్ట్ పైన ఆ లింక్ పైన క్లిక్ చేయాలి. చూడండి, వెయిట్. ఓకే, రిక్వెస్ట్ వచ్చింది. చూడండి, పేమెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేయండి. మీరు బ్యాక్ వెళ్ళొద్దు, డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే పేమెంట్ లోన్ తీసుకువెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పే అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అగైన్ పే పైన క్లిక్ చేయండి, కింద బ్లూ కలర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు, పేమెంట్ తీసుకుంటుంది. నెక్స్ట్ మీకు టికెట్ అనేది ఐఆర్సిటీసీలోకి వచ్చేస్తుంది. మీరు బ్యాక్ వచ్చేసి మీరు టికెట్ చెక్ చేసుకోవచ్చు.